హలో అండి, అందరికీ వెల్కమ్ టు కిచెన్ స్పెషల్ డిషెస్. బెండకాయలతో కాయకాయ లాడే బెండకాయల కూరకాయ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. పప్పుచారు, పప్పు రసం, ఏదైనా చట్నీ చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా బాగుంటుంది. అలాగే ఈవినింగ్ స్నాక్ లాగా కూడా చాలా బాగుంటుంది. క్రిస్పీగా కాయకాయ లాడుతూ ముందుగా బెండకాయలను కడిగిన తర్వాత ఇలాగ క్లాత్తో బాగా తుడవండి. క్లాత్తో బాగా తుడిచిన తర్వాత చిన్న సైజు బెండకాయలు అయితే ఇలాగ 4 ముక్కలుగా కట్ చేసుకోండి. పెద్ద సైజు బెండకాయలు అయితే మొదటగా సగానికి కట్ చేసుకొని అప్పుడు ఇలాగ 4 ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలాగ ఉన్న బెండకాయలన్నిటినీ 4 4 ముక్కలుగా కట్ చేసుకోండి. నేను ఆల్మోస్ట్ ఒక 300 గ్రామ్స్ అయితే తీసుకున్నాను బెండకాయలు. ఇలాగ కట్ చేసుకున్న బెండకాయలను వెడలపాటి గిన్నెలోకి వేసుకొని సాల్ట్ 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, రెడ్ చిల్లీ 1.5 టీ స్పూన్. మీరు కావాలంటే కాశ్మీర్ రెడ్ చిల్లీ వేసుకోండి, కలర్ బాగుంటుంది. అలాగే ధనియాల పొడి 1 టీ స్పూన్, బ్లాక్ పెప్పర్ పౌడర్ 1/2 టీ స్పూన్, వేయించిన జీలకర్ర పొడి 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకొని సగం నిమ్మ చెక్కను కట్ చేసుకొని లెమన్ జ్యూస్ వేసుకోండి. ఇలాగ 1 2 టేబుల్ స్పూన్ దాకా లెమన్ జ్యూస్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని శనగపిండి 1 కప్పు, బియ్యం పిండి 3 టేబుల్ స్పూన్లు, అలాగే కార్న్ఫ్లోర్ మొక్కజొన్న పిండి 3 టీ స్పూన్లు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. వాటర్ ఇప్పుడే వేయద్దు. ఒకసారి బాగా కలిపిన తర్వాత వాటర్ పడతాయి అనుకుంటే అప్పుడు 1 2 టేబుల్ స్పూన్లు లేకపోతే 1 2 టీ స్పూన్ల దాకా నీళ్ళు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ మసాలాలు మొత్తం మనకి బెండకాయలకు బాగా మ్యారినేట్ అయ్యాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలో 1 1/2 కప్పు దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం మ్యారినేషన్ చేసుకున్న బెండకాయ ముక్కలు ఒక్కొక్కటిగా వేసుకొని మీడియం ఫ్లేమ్లో 1 2 నిమిషాల పాటు ఉడకనీయండి. 2 నిమిషాల తర్వాత అప్పుడు రెండో వైపుకు మార్చుకొని మీడియం ఫ్లేమ్లోనే దోరగా వేయించుకోవాలి. దోరగా వేయించుకున్న తర్వాత ఈ బెండకాయ కూరకాయని తీసేసి మిగతావి వేసుకోండి. ఇలాగ నాకైతే ఈ 250 గ్రామ్స్ బెండకాయలకి 3 వాయిదాలుగా వేశాను. లాస్ట్ వాయి వేసేటప్పుడు కొంచెం కరివేపాకు వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే దోరగా వేయించుకోండి. దోరగా వేయించుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న ఆయిల్ మొత్తం తీసేయండి. ఎక్స్ట్రాగా ఆయిల్ ఉన్న మొత్తం తీసేసి పచ్చి పల్లీలు 1 2 టేబుల్ స్పూన్లు వేసుకొని పల్లీలను 1 నిమిషం పాటు వేయించుకోండి. 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత మనం స్టార్టింగ్లో వేయించుకున్న బెండకాయలు ఉంటాయి కదా, ఆ బెండకాయలు కూడా వేసేసి లో ఫ్లేమ్లోనే 1 30 సెకండ్స్ లేకపోతే 1 నిమిషం పాటు వేయించుకోండి. ఇలాగా 2 సార్లు ఫ్రై చేయడం వలన బెండకాయలు అనేవి మనకి ఎక్స్ట్రా క్రిస్పీగా క్రంచీగా ఉంటాయి. రసం, పప్పు చారు, పప్పు అలాగే చట్నీ చేసినప్పుడు సైడ్ డిష్గా బాగుంటుంది. ఏమి లేకుండా జస్ట్ ఈవినింగ్ స్నాక్ లాగా కూడా చాలా బాగుంటుంది. క్రిస్పీగా కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.